హాయ్ హలో వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అండి ఈ వీడియోలో మనము సిక్స్త్ క్లాస్ సంబంధించి సెమిస్టర్ టూలో భాగంగా సోషల్ సంబంధించి కంటిన్యూషన్ చూద్దాము ఆల్రెడీ సెవెంత్ ఓకే ఫస్ట్ నుంచి సెవెంత్ లెసన్ వరకు ఆల్రెడీ అప్లోడ్ చేసిందని చూడండి వాళ్ళంటే చూడండి అదేవిధంగా కింద లింక్ ఇచ్చాను ఏపీ డిఎస్సీ ఫ్రీ వీడియో క్లాస్ అని చెప్పి దీంట్లో మీకు సబ్జెక్ట్ వైజే ఉంటాయి ఒక సబ్జెక్ట్ కాకుండా ఆల్ సబ్జెక్ట్స్ ఓకే ఇంగ్లీషు తెలుగు ఈవీఎస్ మ్యాథ్స్కి సంబంధించి థాట్ టు ఎయిత్ టెక్స్ట్ బుక్స్ ఎక్స్ప్లనేషన్ తెలుగు గ్రామర్ ఫుల్ వీడియోస్ సైకాలజీ సంబంధించిన ఫుల్ వీడియోస్ విద్యా దక్పాలకు సంబంధించినటువంటి ఫుల్ వీడియోస్ లింక్ అనేది మీకు ఇక్కడ ఇవ్వడం అనేది జరిగిందండి సిక్స్త్ రెండు వేల ఇరవై మూడు సంబంధించినటువంటి కూడా మీకు ఇక్కడ లింక్ అనేది ఇచ్చాము సైకాలజీ మీ క్లాసెస్ ఉంటాయి టాపిక్ వైజ్ పీడిఎఫ్ కూడా మీరు ఇక్కడ డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు ఓకే ఇదే విధంగా మీకు అన్ని వీడియో క్లాస్ అన్నీ ఇక్కడ ప్రొవైడ్ చేశాము ఇక్కడ మీరు టెస్ట్ సిరీస్ అయితే కనుక మీరు ఖచ్చితంగా యాప్లోనే ప్రాక్టీస్ చేసుకోవాల్సి ఉంటుంది సో అందుకు గాను మీకు ఇక్కడ త్రిబుల్ నైన్ రూపీస్తో మీకు ఇక్కడ చాలా తక్కువ ప్రైస్లో మీకు అందుబాటులో ఉందండి ఎందుకంటే పదహైదు వందల ప్లస్ టెస్ట్లు అనేవి ఉంటాయి ఓన్లీ త్రిబుల్ నైన్ రూపీస్కే మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది అంటే ఒక టెస్ట్కి ఒక రూపాయి కూడా పడదు ఓకే ఇన్ని టెస్టులు ఈ కాస్ట్ కంటే సో బెటర్ అండి మీరు కంపల్సరీ ఇంకా ఎవరైనా పర్చేస్ చేసుకుని వాళ్ళు ఉంటే చేసుకోండి దీని గురించి ఏమైనా డౌట్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి మెయిన్ అంతా ఇక్కడ టెక్స్ట్ బుక్స్ ఏ ఫోకస్ చేయాలి ఎక్కువగా సో ఇక్కడ చూసినట్టయితే మీకు టెక్స్ట్ బుక్స్ వీడియో క్లాస్ మన యూట్యూబ్లో ఫ్రీగా ఉన్నాయి అవి వినండి పేర్లగా మీరు ఇక్కడికి వచ్చి ప్రాక్టీస్ చేసుకోండి ఏ క్లాస్ అక్కడ క్లాస్ కంప్లీట్ అవుతుంది ఇక్కడికి వచ్చి ప్రాక్టీస్ చేసుకోండి థర్డ్ క్లాస్ అనుకోండి ఇక్కడ మీకు లెసన్ వైజాగ్ ఉండడం అనేది జరుగుతుంది సో ఇలా కంప్లీట్ చేసుకుంటే మీకు ఇన్ టైంలో సిలబస్ అనేది కంప్లీట్ అవుతుంది క్విక్ రివిజన్ కోసం మీకు పీడిఎఫ్స్ కూడా మీకు అప్లోడ్ చేస్తున్నాము డౌన్లోడ్ చేసుకొని మీరు చదువుకోవచ్చు నైన్త్ టెన్త్ సంబంధించిన లింక్ టాపిక్స్ సైకాలజీ సంబంధించిన వీడియోస్ పీడిఎఫ్స్ ప్లస్ టెస్ట్లు కూడా మీకు ఇంత అందుబాటులో ఉన్నాయి పిఏఈకి సంబంధించినటువంటి టెస్టులు మెథడాలజీ కరెంట్ అఫైర్స్ ట్రై మెథడ్స్ కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉన్నాయండి చాలా యూజ్ఫుల్ అవుతుంది లింక్ అనేది కింద ఇచ్చాను పర్చేజ్ చేసుకోండి నెక్స్ట్ మనం ఇక్కడ సిక్స్త్ సంబంధించి సోషల్ సంబంధించి నెక్స్ట్ క్లాస్ కంటిన్యూషన్ చూసినట్టయితే రాజ్యాలు మరియు సామ్రాజ్యాలు కింగ్డమ్స్ అండ్ ఎంపైర్స్ ఓకే ఫస్ట్ లెసన్ వినాలి విన్న తర్వాతనే మీకు ఇక్కడ కంటిన్యూషన్ అనేది మనకు అంతా మనకు లింక్అప్ అనేది ఉందండి సో ఫస్ట్ లెసన్ నుంచి వింటూ రండి ఇక్కడ చూసినట్టయితే మనము ఈ రాజ్యాలు సామ్రాజ్యాలు మనం ఈ లెసన్లో మౌర్యుల గురించి చూసుకుంటాం గుప్తులు దక్షిణ భారతదేశ వంశ రాజవంశాలు ఏవైతే ఉన్నాయో శాతవాహనులు అంట ఇష్వాకులంటా పల్లవులు అంట సో వీటంతా మనం ఇక్కడ ఈ లెసన్లో చూసుకోవడం అనేది జరుగుతుంది ఇక్కడ మనకు కాలం కూడా ఇచ్చారు బీసీఈ మూడు వందల ఇరవై రెండు నుంచి నూట ఎనభై ఏడు వరకు ఉండే కాలాన్ని మన కాలం అనేది మనకి ఇన్ని రోజులు ఉండిందండి నెక్స్ట్ గుప్త కాలం చూసినట్టయితే సిఈ త్రీ త్రీ హండ్రెడ్ అండ్ నైన్టీన్ టు ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ త్రీ వరకు ఉండడం అనేది జరిగింది నిష్టి శాతవాహనులు ఇష్వాకులు పల్లబొల్లురా చాళుక్యులు వీళ్ళు పరిపాలించిన రాజులు ఎవరు రాజధాని ఏది నగరంగా చేసుకొని పాలించారు ఇవన్నీ చూసుకోవడం అనేది జరుగుతుంది మోస్ట్ ఆర్డర్ కూడా ఇంపార్టెంట్ అండి మనం ముందు లెసన్లో సింధు నాగరికత చెప్పుకున్నాము తర్వాత ఆర్యుల నాగరికతలో భాగంగా తొలివేద కాలము మలివేద కాలం అనేది డిస్కస్ చేసుకున్నాము తర్వాత గంగా నదిలోయ లోయ గంగా నదిలోయ లోయ గురించి చెప్పుకున్నాము అందులో భాగంగా మనము జనపదాలు మహాజనపదాలు చూసుకున్నాము తర్వాతనే మనకు అక్కడ అన్నీ చూసుకున్నాం కదండి మగధ మగధ రాజ్యం గురించి చూసుకున్నాము వజ్జి సో ఇవన్నీ చూసుకున్నాము నెక్స్ట్ అవి పతనం అయిన తర్వాత మనకి ఇంకా ఒక్కొక్క రాజ్యవంశం అనేది వస్తూ ఉంది సో ఆర్డర్ కూడా ఇంపార్టెంట్ అందుకే నేను ఇక్కడ ప్రతి లెసన్లోనూ ఆర్డర్ అనేది మీకు గుర్తు చేస్తూ ఉంటాను ఒక ఆర్డర్ అనేది మీకు ఈ విధంగా రివిజన్ చేస్తూ ఉంటానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లెసన్లో చూసుకున్నట్టయితే ఒక రాజు చేత పరిపాలించే భూభాగాన్ని ఏమంటామంటే రాజ్యము అని అంటామండి ఒక రాజు చేత ఆ భూభాగం అంతా పరిపాలించబడుతుంది దాన్ని మనము రాజ్యము అని అంటాము సో విశాలమైనటువంటి రాజ్యాలను ఏమంటామంటే సామ్రాజ్యాలు అంటాం చాలా విశాలంగా ఉన్నటువంటి రాజ్యాలు ఏమంటామంటే సామ్రాజ్యాలు అందుకే మనకి ఇక్కడ రాజ్యాలు సామ్రాజ్యాలకు చిన్న డిఫరెన్స్ ఉంది ఓకే చూసుకోవాలి మనకు బిట్ అయితే వస్తుంది నెక్స్ట్ ఫస్ట్ ఫస్ట్ మనం చూసినట్టయితే మౌర్యులండి ఓకే గంగా నదిలో చెప్పుకున్నాం కదా ముందు క్లాస్లో సింధు నాగరికత ఆర్యుల రాక ఓకే తర్వాత గంగా యమున గంగా నది తీర ప్రాంతాల్లో ప్రజలు అక్కడి నుంచి ఇక్కడ వలస వచ్చారని చెప్పుకున్నాము దాని తర్వాత ఇప్పుడు మనకి మౌర్యుల గురించి చూసుకుందాము మౌర్యుల్లో చూసినట్టయితే మౌర్య చంద్రగుప్తుడు అండి మౌర్య చంద్రగుప్తుడు కౌతుల్ కౌటిల్యుని సహాయంతో మగధ రాజ్యానికి రాజు అనేది కాగల్లాడు మనం ముందు రసంతో చెప్పుకున్నాము మగధాను పరిపాలన మగధ అనేది ఎలాంటి ఒక శక్తివంతమైన రాజ్యం అని చెప్పుకున్నాం వజ్జి సో ఇలాంటివన్నీ చెప్పుకున్నాము ఆ మగధ రాజ్యాన్ని ఏం చేస్తాడంటే ఈ మౌర్య చంద్రగుప్తుడు ఏం చేస్తాడు కౌటిల్యుడు సాయంతో ఏం చేస్తాడంటే ఓడించేసి దాన్ని ఆక్రమించుకోవడం అనేది జరిగింది సో లింకప్ అనేది గుర్తుపెట్టుకోవాలి మగధ రాజ్యాన్ని ఆక్రమించిన ఎవరు మౌర్య చంద్రగుప్తుడు ఇక్కడి నుంచి మనకు మౌర్య వంశం అనేది స్టార్ట్ అవుతుంది ఓకే వారిలో వారి ఇరువులు కలిసి మగధ రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి నంద వంశపు రాజు అయినటువంటి ఓకే అప్పుడు మనకి ఎవరు పరిపాలిస్తూ ఉన్నారంటే మహాపద్మానందుడు పరిపాలిస్తూ ఉన్నాడు మనం ఆల్రెడీ చెప్పుకున్నామండి మగధకు సంబంధించి మగధను మొదటగా మనకు స్థాపించింది ఎవరు మై మెయిన్ మొదటి రాజు ఎవరు అంటే బింబిసారుడు ఓకే బిందు కాదు బింబిసారుడు మనం పాస్ట్ లెసన్లో కూడా చెప్పుకున్నాము ఇతని కుమారుడు ఎవరంటే అజాత శత్రువు నెక్స్ట్ మనకి మహాపద్మానందుడు కూడా ఒక బలమైన రాజు అని చెప్పొచ్చు పరిపాలించాడు సో ఇతను పరిపాలిస్తున్నటువంటి కాలంలో ఈయన ఏ వంశానికి చెందినవాడు అంటే నంద వంశానికి చెందిన ఆయన ఇతను పరిపాలిస్తున్నటువంటి కాలంలోనే వీళ్ళు మౌర్య చంద్రగుప్తుడు కౌటిల్యుడు ఏం చేస్తారండి బాగా ఇక్కడ ఐడియాస్ అన్నీ బాగా చేసుకొని ఏం చేస్తారంటే వీళ్ళ మీదకి యుద్ధానికి పోయి ఆ సింహాసనం అనేది దక్కించుకోవడం అనేది జరిగింది తద్వారా మౌర మౌర సామ్రాజ్యాన్ని స్థాపించుకున్నారు మౌర్యులకి శక్తివంతమైనటువంటి సైన్యం అనేది ఉందండి ఉత్తర భారతదేశంలోని చాలా ప్రాంతాలను వీళ్ళు చాలా ప్రాంతాలను వీళ్ళు ఆక్రమించుకోవడం అనేది జరిగింది ఓకే వీళ్ళు ఏ నగరం నుంచి పరిపాలన సాగించారు అంటే పాటలీ పుత్రము పాటలీ పుత్రాన్ని మనకు మెయిన్గా చేసుకునే వాళ్ళు అక్కడ ఉండి అక్కడ నుంచి వాళ్ళంతా హ్యాండిల్ చేస్తూ ఉంటూ ఉండేవాళ్ళు అంటే ఒక రాజధాని నగరంగా చెప్ప రాజధాని అనిగా చెప్పొచ్చు వాళ్ళకి ఓకే నెక్స్ట్ అండి మనకి మీ మీకు తెలిసిన దాంట్లో ఇంపార్టెంట్ నోట్ అనేది ఇచ్చారు మెగస్తనీస్ ఒక గ్రీకు రాయబారి అతను చంద్రగుప్త మౌరిని కొలువులో ఉంటూ ఉండేవాడు అండి మెగస్తనీస్ ఓకే మెగస్తనీస్ అనేవాడు ఏ దేశానికి చెందినటువంటి రాయబారి అంటే గ్రీక్ అండి ఓకే నెక్స్ట్ అతను ఇండిగా అనేటువంటి గ్రంథాన్ని రచించాడు ఇది మౌర్యుల కాల పరిస్థితులను వారి పరిపాలన గురించి తెలుసుకోవడానికి ఒక ఆధార గ్రంథంగా మనకి ఇక్కడ యూజ్ అవుతుంది మెగస్నిస్ రచించినటువంటి ఇండికా అనేది ఏ వంశం అంటే ఏ వంశం వాళ్ళ యొక్క కాల పరిస్థితులు ఏ సామ్రాజ్యాల యొక్క కాల పరిస్థితులు వారి పరిపాలన గురించి తెలుసుకోవడానికి మనం ఇక్కడ ఉపయోగపడుతుంది మనకు అంటే మౌర్యుల సామ్రాజ్యము ఒకే ఈ విధంగా బిట్ అనేది వస్తుంది కౌటల్యని విష్ణుగుప్తుడు మరియు చాణక్యుడు అని కూడా పిలుస్తారండి కౌటల్యుని విష్ణుగుప్తుడు అని పిలుస్తారు చాణక్యుడు అని కూడా పిలుస్తారు అతను చంద్రగుప్త మౌర్యుని ప్రధానమంత్రి అండి అర్థశాస్త్రము అతను రాసినటువంటి గంధంగా చెప్పొచ్చు ఇది కూడా మనకు మోస్ట్ ఇంపార్టెంట్ చంద్రగుప్త మౌరిని యొక్క ప్రధానమంత్రి ఎవరు అంటే కౌటిల్యుడు లేదా విష్ణుగుప్తుడు అని కూడా అంటాం ఆయనే మనం చాణక్యుడు అని కూడా అంటాము ఈయన రాసిందే మనకు అర్ధశాస్త్రము ఓకే మెగస్తనేస్ రాసింది ఇండికా ఒక గ్రీకు రాయబారి నెక్స్ట్ మనం ఇక్కడ అశోకుడి గురించి చూద్దాము అశోకుడి యొక్క కళింగ యుద్ధము చంద్రగుప్త మౌరిని తర్వాత మగధకు బిందుసారుడు రాజైనడు బిందుసారుడు ఫస్ట్ మనం చెప్పింది బింబిసారుడు అండి బింబిసారుడు తర్వాత మనకు ఆక్రమించింది ఎవరు ఆ సామ్రాజ్యాన్ని అంటే మహాపద్మానందు తర్వాత ఎవరు ఆక్రమించారంటే ఇక్కడ ఉన్నటువంటి మౌర్య చంద్రగుప్తుడు తర్వాత బిందుసారుడు రాజు అవ్వడం అనేది జరిగింది మగధకు బిందుసారుని తర్వాత విశాలమైనటువంటి మగధ రాజ్యానికి అశోకుడు రాజు అవడం అనేది జరిగింది ఆయనకి వాళ్ళ వంశస్థులే వాళ్ళు కూడా అశోకుడు ఏం చేస్తాడంటే మరింత విశాలమైనటువంటి రాజ్యాన్ని స్థాపించాలి అని చెప్పి అనుకున్నాడు తద్వారా ఏం చేస్తాడు చాలా యుద్ధాలు చేస్తూ ఉండేవాళ్ళు పొరుగు పొరుగు ఉన్నటువంటి రాజ్యాలతో అలా అందులోని భాగంగానే కలింగ అనేటువంటి ప్రాంతం మీద యుద్ధాన్ని ప్రకటించి అక్కడ యుద్ధం అనేది చేయడం జరిగిందండి మోస్ట్ ఇంపార్టెంట్ కలింగ యుద్ధం అనేది చాలా ప్రముఖమైంది మనం ఇక్కడ ఎన్నో ఎగ్జామ్స్లో కూడా అడుగు ఉన్నారు కళింగ రాజ్యం భారతదేశానికి తూర్పు తీరంలో గల స్వతంత్రమైనటువంటి విశాలమైనటువంటి రాజ్యం అండి దాని మీదకి ఈయన అశోకుడు వెళ్ళడం అనేది జరిగింది ముందు మౌర్య వంశానికి చెందిన చంద్రగుప్త మౌర్యుడు కూడా స్టా కళింగయ్య రాజాన్ని జయించాలని చెప్పి వెళ్ళాడు కానీ ఫెయిల్ అవ్వడం అనేది జరిగింది ఇప్పుడైతే అశోకుడు ఏం చేశాడంటే ఖచ్చితంగా గెలవాలి అని చెప్పి వెళ్ళడం అయితే జరిగింది యుద్ధం అనేది ప్రకటించాడు ఆ కళింగ యుద్ధంతో అత్యంత భయంకరంగా జరిగిందండి ఎంతోమంది ప్రాణ నష్టం అనేది జ చేసుకోవడం జరిగింది రక్తం అనేది ఏళ్లలాగా పారుతూ ఉందంట అంటే రక్తస్థితమైంది ఓకే ఈ యుద్ధం అనేది చూసిన తర్వాత అశోక చక్రవర్తికి ఏమనిపించిందంటే వద్దు నాకు ఇంకా యుద్ధాలు వద్దు అహింస ఎంత అహింస ఉంది దీనిలో అని చెప్పి అనిపించింది అంటే ఆ యుద్ధంలో యుద్ధ భూమిలో స్వయంగా నడుచుకుని వెళ్తూ ఉంటే అనేకమంది గాయపడినటువంటి వాళ్ళని చూసి చనిపోయిన సైనికులు చూసి ఆ బ్లడ్ అనేది ఎక్కువగా కారిపోతుంది కదా రక్తం అనేది ఏర్లాగా పారుతూ ఉంటుంది దాన్ని చూసి భవిష్యత్తులో అతని జీవితకాలంలో ఎలాంటి యుద్ధాలు చేయకూడదు అని చెప్పి గట్టిగా నిర్ణయించుకున్నాడు భలే మనసు అనేది తనకు చాలా బాధ వేసిందంట ధర్మాన్ని వ్యాప్తి చేయడమే నిజమైన విజయంగా భావించాడు విజయం అంటే పక్క రాజాల మీద గెలిచి వాళ్ళందరినీ చంపేసి గెలవడం కాదు ధర్మాన్ని వ్యాప్తి చేయడమే నిజమైన విజయంగా వీరు అశోకుడు భావించడం జరిగింది తన జీవితం అంతట కాలంలో అప్పటి నుంచి అహింసకు ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరిగిందండి అంటే పక్కన మనకి ఇబ్బంది పెట్టేవాడు కాదు సో అందువలన ఈయన బౌద్ధ మతానికి ఎక్కువగా ఆకర్షితుడవడం అనేది జరిగింది బౌద్ధ మతం కూడా మనకు ఇంకా సేమ్ రూల్సే మనకు ఉండడం అనేది జరుగుతుందండి నెక్స్ట్ మనం చూసినట్టయితే అక్షోకుని సామ్రాజ్యము రెండు వేల రెండు వందల యాభై సంవత్సరాల పూర్వం అండి ఇదంతా మనకు అశోకుడు సామ్రాజ్యం ఏంటంటే ఈ కలరింగ్లో ఉంది కదా ఇదంతా అశోకుడు తను ఆక్రమించుకున్నటువంటి గెలిచి తను పొందినటువంటి రాజ్యం అని చెప్పచ్చు తక్షశిల పాటిలిపుత్ర ఓకే ఇక్కడి నుంచే వీళ్ళు పరిపాలన చేస్తూ ఉండేవాళ్ళు వాళ్ళ రాజధాని నగరంగా చెప్పుకోవచ్చు అక్కడ మనకి ఓకే నెక్స్ట్ ఉజ్జయిని కోసల సువర్ణగిరి కళింగ ఎక్కడ ఉంది చూడండి ఇక్కడే ఉంది కళింగ దీని మీదనే యుద్ధం వెళ్ళి అక్కడ యుద్ధం జరిగింది కదా సో దానివల్లనే వీళ్ళు మారడం అనేది జరిగింది అశోకుడు కళింగ రాజ్యాన్ని ప్రస్తుత భారతదేశంలో ఏ పేరుతో పిలుస్తాము అంటే ఒడిస్సా అని పిలుస్తాము లేదా మనకు ఉత్తర ఆంధ్రప్రదేశ్లో ఉందండి ఒడిస్సా కొంచెం ఒడిస్సాలో ఫుల్గా ఉంది ఉత్తర ఆంధ్రప్రదేశ్లో కొంచెంగా లింకప్ అనేది అయి ఉంటుంది సో ఇక్కడ మనకు మెయిన్గా చూసుకుంటే ఒడిస్సా అని చెప్పచ్చు నెక్స్ట్ అశోకుని శిలాశాసనము కళింగ యుద్ధ ప్రస్తావన మనకు ఆర్డర్ అనేది గుర్తుపెట్టుకొని ఇప్పుడు ఏం చెప్పుకుంటున్నాము మనము మౌర సామ్రాజ్యంలో భాగంగా మౌర చంద్రగుప్తుడు తర్వాత మహాపద్మనందుని ఓడిం ఓడించేసి మౌర్య సామ్రాజ్యం స్థాపించాడు తర్వాత మనకు ఇతనిని ఓడించేసి ఇతని తర్వాత ఎవరు వచ్చారు మనకు అశోకుడు రావడం అనేది జరిగింది అంటే మనకు మెయిన్ స్థాపించిందైతే ఈయన ఓడించేసి బిందుసారుడు అని చెప్పుకుంటాము మెయిన్గా మనకి అశోకుడు నెక్స్ట్ పరిపాలన చేసింది నెక్స్ట్ అశోకుడు తర్వాత వచ్చేటువంటిది మనకు ఇంకా గుప్త వంశం ఎన్నీ వస్తాయి కదా సో ఆర్డర్ అనేది మనం ఎప్పటికప్పుడు రివిజన్ చేసుకుంటూ ఉంటే మీకు బాగా గుర్తుంటుంది ఆర్డర్ కూడా అడుగుతూ ఉంటారు ఒక ఆర్డర్గా చదువుకుంటే మనకు కన్ఫ్యూజ్ అనేది ఉండదు అశోకుని శిలా శాసనము కళింగ యుద్ధం యొక్క ప్రస్తావన పదమూడవ నెంబర్ రాతి శాసనంలో అశోకుడు కలింగ యుద్ధం గురించి ప్రస్తావించడం అనేది జరిగింది తను ఏం చేశాడంటే ఇక్కడ ఇది అందరికీ తెలియాలి అని చెప్పేసి ఆయన అవి శాసనాలుగా రాపించడం అనేది జరిగిందండి యుద్ధం ఎలా జరిగింది అంటే మా యుద్ధం వల్ల నేను మారానని యుద్ధం ఎలా జరిగిందని సో ఇవి మనకు తను రాపించడం అనేది జరిగింది శాసనాలలో ఇది పదమూడవ నెంబర్ రాతి శాసనము ఇది మనకు కళింగ యుద్ధం గురించి తెలుపుతుందండి ఓకే మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ ప్రాకృతిక లిపిలో అక్షరాల్లో రాయబడినటువంటి శిలా శాసనం యొక్క అర్థం అంతా మనకు కింద ఇవ్వడం అనేది జరిగింది ఇదంతా మనకు ప్రాకృత భాష అండి అప్పట్లో మనకు శాసనం అనేది ఆ భాషలో ఉంది ఓకే ఇది లాంగ్వేజ్ కూడా అడుగుతారు ఏ లాంగ్వేజ్లో వేసినారు ప్లస్ నెంబర్ ఎన్నో శాసనము అని చెప్పి అడుగుతారండి పదమూడు ఒక స్వతంత్ర రాజ్యాన్ని జయించినప్పుడు మంది చనిపోయారు ఇక్కడ మనకు ఈ శాసనంలో ఈ విధంగా ఉంది అంతకంటే ఎక్కువ సంఖ్యలో సైనికులు బందీలుగా దొరుకుతారు అందువల్లే నేను విచారంగా ఉన్నాను బలంతో కన్నా ధర్మం ద్వారా ప్రజలను గెలుచుకోవడమే ఉత్తమమైనదని నేను విశ్వసిస్తున్నాను ఓకే నేను ఈ శాంతి సందేశాన్ని భవిష్యత్ తరాల వాళ్ళకు కూడా లిఖిస్తున్నాను దీనివల్ల నా వారసులు ఎవరు కూడా యుద్ధం గురించి ఆలోచించరు దానికి బదులుగా వాళ్ళు ధర్మాన్ని వ్యాప్తి చేయడం గురించే ఆలోచిస్తారు అని చెప్పి ఈయన వేయడం అనేది జరిగింది ధర్మం అనే పదాన్ని ప్రాకృత భాషలో ఏమంటామంటే దమ్మము అని అంటామండి ఓకే దమ్మము ధర్మముకి దమ్మము ఓకే ఇది మనకు ఈ శాసనంలో ఉండేది నెక్స్ట్ మనకి ధర్మాన్ని ప్రజలకు తెలియజేయడమే ఈ శిలా శాసనాల యొక్క ముఖ్య ఉద్దేశం అండి ఓకే మనకు ఇక్కడ శిలా శాసనం చూశారంటే మనకి ఇంకా అశోకుడే ఇట్లా ఉన్నాడు కదా సో మనం కూడా మనము వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఎవరైనా అయినా కూడా మేము కూడా యుద్ధాలు చేయకూడదు అని చెప్పి భావించుకుంటారని చెప్పి తను ఇలాగ శాసనాలు కాపించడము ప్లస్ ప్రజలు ఉన్నారు కదా ప్రజలకు కూడా తెలియజేసేలా చేయడం కోసం ఈయన శా శాసనాలు వేయించడం అనేది జరిగింది అశోకుడు శిలా శాసనాలపై చెక్కబడి ఉన్నటువంటి ధర్మ సూత్రాలను నిరక్షరాశులు తెలియజేసేందుకు ప్రత్యేక అధికారులను కూడా నియమించాడు ఇక్కడ మనకు నిరక్షల అసలు అంటే చదువు రాని వాళ్ళు ఉంటారు చదువుకున్న వాళ్ళతో చదువుకుంటారు చదువు రాని వాళ్ళకి అర్థం కాదు కదా సో వాళ్ళకు కూడా తెలియజేయడానికి ఒక ప్రత్యేక అధికారులను తెలిపడా తయారు చేయడం అనేది జరిగిందని నియమించాడు వీళ్ళు ఏం చేస్తారంటే అక్కడ రిటర్న్ రూపంలో ఉండేది మౌఖిక రూపంలో ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది తద్వారా వాళ్ళకు కూడా ఆ శాసనంలో ఏముంది అనేది తెలుస్తుంది తన గోల్ అనేది రీచ్ అవుతుంది అందరికీ అని చెప్పి ఈ విధంగా అనుకోవడం అనేది జరిగింది ఈ విధంగా ప్రత్యేక అధికారులను కూడా నియమించాడు వీటి కోసము నెక్స్ట్ అశోక ధర్మం యొక్క ప్రధాన సూత్రాలు చూసినట్టయితే మనకు జంతువుల పట్ల దయ కలిగి ఉండాలి అని చెప్తారు తండ్రి తల్లుల పట్ల విధేయత కలిగి ఉండాలి పేదల పట్ల సానుభూతి కలిగి ఉండాలి పెద్దలను గౌరవించాలి ఇతర మతాలను విమర్శించడం అనేది జరగకూడదు మానవజాతి సంక్షేమానికి కృషి చేయాలి ఇవి మెయిన్గా పాటించాలి ఇక్కడ మనకు అశోక ధర్మం యొక్క ప్రధాన సూత్రాలు ఏమంటే ఇవి ఇవి ఫాలో చేస్తూ ఉంటాడు అశోకుని కాలం నాటి ధర్మచక్రం ఏదైతే ఉందో మనకి ఇక్కడ చూపించారండి మన ఫ్లాగ్లో కూడా మనం ఇప్పుడు పెట్టుకోవడం అనేది జరుగుతుంది దీనికి ట్వంటీ ఫోర్ అనేటివి ఉంటాయి ఓకే మోస్ట్ ఇంపార్టెంట్ మన భారత ప్రభుత్వం ఏం చేస్తుందంటే తన తనని ఈ ఎంత గౌరవించి అశోక చక్రవర్తిని కూడా ఇప్పటికీ గౌరవించడం అనేది జరుగుతుంది అనేక వందల సంవత్సరాలు గడిచినా కూడా ఇప్పటికీ అశోకుని గౌరవించడం జరుగుతుంది దానికి గుర్తుగానే ఏం చేస్తామంటే సారనాథ్లోని ఓకే సారనాథ్లోని అశోకుని శిలా స్తంభంలోని ఉన్నటువంటి ఆ నాలుగు సింహాల గుర్తుని మన భారత ప్రభుత్వం అధికారిక జాతీయ చిహ్నంగా స్వీకరించడం అనేది జరిగింది తన మీద గౌరవంతో ఓకే జాతీయ చిహ్నం అనేది ఒక దేశం యొక్క అధికారిక చిహ్నంగా మనం భావించవచ్చు అండి ఇది ఒక దేశం యొక్క సార్వభౌమాధికారాన్ని తెలియజేయడం అనేది జరుగుతుంది మోస్ట్ ఇంపార్టెంట్ ఓకే జాతీయ చిహ్నం అనేది ఒక దేశం యొక్క ఏమి తెలియజేస్తుంది అంటే కింద వాటిలో దేని తెలియజేస్తుంది అని చెప్పి అడుగుతారు మనకు లౌకి తత్వమా సౌరభం తత్వమా ఓకే ఇవన్నీ అడుగుతారండి మోస్ట్ ఇంపార్టెంట్ కదా బిట్ అనేది వస్తుంది నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ట్వంటీ సిక్స్ నుంచి దీన్ని అధికార జాతీయ చిహ్నంగా గుర్తించడం అనేది జరిగింది క్రింది ఎప్పటి నుంచి ఏ సంవత్సరం నుంచి లేదా ఏ డేట్ ఏ తేదీ నుంచి అధికార చిహ్నంగా ఈ అశోకుని గుర్తుని మనం చూసుకుంటున్నామంటే నాలుగు సింహాల గుర్తుని నైన్టీన్ ఫిఫ్టీ జానవరి ట్వంటీ సిక్స్ అండి రిపబ్లిక్ డే రోజున ఇందులో మూడు సింహాలు పైకి కనబడుతూ ఉంటాయని నాలుగో సింహం అనేది మాత్రం వెనకాల సైడ్ దాక్కుని ఉంటుంది ఈ మూడు సింహాలు ఎందుకు గుర్తు అంటే ఒకటైతే అధికారానికి ధైర్యానికి ఆత్మవిశ్వాసానికి మూడు సింహాలు గుర్తు అని చెప్పి చెప్పవచ్చు కనిపించినటువంటి ఆ నాలుగో సింహం ఏదైతే ఉందో భారత జాతి యొక్క గౌరవానికి ప్రతీకగా మనం ఇక్కడ చెప్పచ్చు ఓకే మోస్ట్ ఇంపార్టెంట్ అడుగుతారు ఓకే మనకు కనిపించినటువంటి ఈ అశోక చక్రంలో మన అశోక ఇక్కడ మనకు తీసుకున్నటువంటి అశోకుని యొక్క సారనాథ్ నుంచి తీసుకున్న అది కూడా అడుగుతారండి అశోకుని యొక్క ఏ శిలా స్తంభం నుంచి ఈ నాలుగు సింహాల గుర్తుని మనము అధికారిక జాతీయ చిహ్నంగా తీసుకోబడింది అంటే సారనాథ్లో ఉండేటువంటిది ఇక్కడ నాకు నాలుగో సింహం యొక్క ప్రతీక చూసుకున్నట్టయితే భారత జాతి యొక్క గౌరవానికి ప్రతీక ఓకే అబాకస్కు మధ్యలో చక్రం అనేది ఉంటుందండి దీనికి చక్రం అనేది ఉంటుంది అందులో కుడివైపున ఏముంటుందంటే ఎద్దు అనేది ఉంటుంది ఎడం వైపున మనకు గెంతుతూ ఉన్నటువంటి గుర్రం అనేది ఉంటుంది ఎద్దు అనేది మనకు ఎందుకు పెట్టారు అంటే కష్టపడే మనస్తత్వాన్ని తెలియజేస్తుందండి అందుకే మనకి ఇక్కడ ఎద్దుని పెట్టడం అనేది జరిగింది ఈ గుర్రాన్ని ఎందుకు పెట్టారంటే అశ్వం అంటే మనకి ఇక్కడ అశ్వం అంటే గుర్రం అని అంటాము ఇది వేగానికి మరియు శక్తికి నిదర్శనం కాబట్టి సో దీనికోసం పెట్టడం అనేది జరిగింది అబాకస్కు దిగిన వైపు ఏముంటుందంటే సత్యమేవ జైతే అని చెప్పి మనకు ఉంటుంది అంటే సత్యం జయిస్తుంది అని చెప్పి లిఖించబడి ఉంటుందండి ఈ సత్యమేవ చేత అయినటువంటి వాక్యాన్ని ఎందులోంచి తీసుకున్నారంటే మండకోప నిషేధ నుంచి తీసుకోవడం జరిగింది ఇది కూడా అడిగారు మనకి ఎగ్జామ్లో ఏ ఉపనిషత్తు నుంచి ఈ సత్యమేవ చేత అని ఎక్కడి నుంచి తీసుకున్నారో అని అడిగారండి ఈ ఉపనిషత్తు అందుకన్నా ఓకే కింద ఆప్షన్స్ కూడా ఇస్తారు ఓకే నెక్స్ట్ మండకోప నిషేధ నుంచి తీసుకోవడం అనేది జరిగింది మోస్ట్ ఇంపార్టెంట్ దీంట్లోనే మనకు బిట్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి నెక్స్ట్ కుడివైపున ఏది ఉంటుంది మనకన్నా చెప్తారు మనకి ఇక్కడ కుడివైపు అయితే ఎద్దు ఉంటుంది ఎడంవైపు అయితే గెంతుతో ఉన్నటువంటి గుర్రం ఉంటుంది ఎద్దు అనేది దేన్ని తెలియజేస్తుంది అంటే కష్టపడే మనస్తత్వాన్ని అశ్వం అనేది వేగాన్ని మరియు శక్తిని తెలియచేయడం అనేది జరుగుతుంది అండి బిట్స్ నెక్స్ట్ నీరు ఆహారం పవిత్రమైనవి మనకి ఇక్కడ అశోకుడు ఒక బౌద్ధ సన్యాసి ద్వారా తెలుసుకోవడం అనేది జరిగింది ఏమని నీళ్లు ఆహారం అనేది చాలా పవిత్రమైనవి అని చెప్పి నెక్స్ట్ దానికి ఏమనుకున్నాడంటే ఈ అశోకుడు ఇంకా మతం మీద ఆసక్తి అనేది ఎక్కువ అవడం జరిగిందండి ఏమనుకున్నాడో ప్రతి ఒక్కరికి నీరు ఆహారం ఖచ్చితంగా అందాలి అని చెప్పి సంకల్పించుకోవడం అనేది జరిగింది అనంతరం ఏం చేస్తాడంటే అశోకుడు రోజుకి రోడ్డుకు రెండు వైపులా చెట్లు అనేవి నాటించడం అనేది జరిగింది మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాము అశోకుడు రోడ్డుకి ఇరువైపులా చెట్లు నాటించాను అని చెప్పి చెట్ల రోడ్లపై ప్రయాణించే వాళ్ళకి పనులు దొరకడానికి ప్లస్ నీడను ఇవ్వడానికి దీన్ని ఇలాగా నాటించడం అనేది జరిగిందండి రోడ్లకి ఇరువైపులు ఎందుకు నాటించాడంటే నీడ కోసము ప్రజలకు నీడ ఇవ్వడానికి కోసము ప్లస్ అవి మనకు పెద్దవి పనులను ఇస్తుంది పనులు మనకి ఆకలిని ఉ ఆకలితో ఉన్న వాళ్ళకి ఆకలి తీరుస్తుంది అనేటువంటి ఉద్దేశంతో ఇవి నాటించడం అనేది జరిగింది ఇంకా మంచినీటి సౌకర్యం అనేది ప్రజలకు కల్పించడానికి బావుల్ని కూడా తవ్వించారండి చెప్పారు కదా నీరు ఆహారం పవిత్రమైనదిగా భావిస్తారు ఎందుకంటే అది మనకు మెయిన్ కాబట్టి ఆహారము నీళ్ళు అనేటివి అందరికీ అందాలి అనేటువంటి ఉద్దేశంతో అశోకుడు ఇవన్నీ చేయించాడు అశోకుడి కాలంలో ప్రజలకు మంచి రవాణా సౌకర్యాలు అనేటివి ఉండేవి కాదండి రహదారులు అనేటివి తన సువిశాల సామ్రాజ్యంలోని వేరువేరు సంస్కృతులు గల ప్రజలను అనేటివి కలపడం అనేది జరిగింది రవాణా వాణిజ్య సౌకర్యాలు అనేటివి చాలా ఈజీ అయ్యాయి ఆయన కాలంలో ఓకే వైద్య సంరక్షణ కొరకు మెడికల్స్ మనకి ఏమన్నా ప్రాబ్లం వస్తే ఎక్కడికో వెళ్ళేదానికి బదులు అక్కడనే వాళ్ళకు వైద్యశాలలు అనేటివి కూడా ఏర్పించడం అనేది ఏర్పాటు చేయించడం అనేది జరిగింది ఓకే అశోకిని వారసులు బలహీనులు అసమర్థులు అందువల్ల ఏమైందంటే అశోకుని తర్వాత మౌర్య సామ్రాజ్యం అనేది పతనం అవ్వడం అనేది జరిగింది ఇప్పుడు చెప్పుకున్న వా అంతవరకు మనకు మౌర్య సామ్రాజ్యం అశోకుని కూడా మాకు అందులోని భాగంగానే దాని కిందగానే మనము చెప్పుకోవడం అనేది జరిగింది చంద్రగుప్త మౌర్యం తర్వాత బిందారుడు అయ్యాడు కదా మళ్ళీ బిందారు తర్వాత మనకు ఇంకా అశోకుడు అనేవాడు అయ్యడం జరిగింది దీంతో మనకు మౌర్య సామ్రాజ్యం అనేది కంప్లీట్ అవుతుంది మౌర్య సామ్రాజ్యం తర్వాత మనకి ఇంకా చూసుకుంటే కంటిన్యూషన్ అనేది ఉంటుంది చూడండి ఇక్కడ మనకి గుప్త సామ్రాజ్యము మౌర సామ్రాజ్యం తర్వాత గుప్త సామ్రాజ్యము ఉత్తర భారతదేశంలో మౌర సామ్రాజ్యం పతనమైన తర్వాత చిన్న చిన్న రాజ్యాలనేటివి ఏర్పడడం అనేది జరిగింది ఇవి ఏం చేశాయంటే తమలో తామే మేము ఉండాలి మేము ఉండాలి అని చెప్పి యుద్ధాలు చేసుకుంటూ ఉన్నారు వారిలో వాళ్ళే భారతదేశం మొత్తాన్ని ఏకం చేసి పరిపాలించే రాజు అనేవాడు లేకపోయినాడు వాళ్ళలో వాళ్ళకే వచ్చేసాయి సుమారు ఐదు వందల సంవత్సరాలు ఇదే పరిస్థితి అనేది కొనసాగుతూ ఉందండి గుప్త వంశ రాజులు ఏం చేశారంటే తర్వాత ఎంట్రీ ఇవ్వడం జరిగింది గుప్తవంశ రాజుల్లో మొదటి చంద్రగుప్తుడు ప్రసిద్ధి చెందాడు బాగా మొదటి చంద్రగుప్తుడు ఎవరైతే ఉన్నారో తను తను ఏం చేశాడంటే మౌర్యుల రాజధాని అయినటువంటి పాటలీ పుత్రం నుంచే గుప్తులను గుప్తులు కూడా పరిపాలించడం అనేది జరిగింది ఈయన మనకు గుప్తుడు అని వచ్చి లాస్ట్లో సో గుప్త వంశము మౌర్య చంద్రగుప్తుడు మనకు వాళ్ళు మౌర్య వంశానికి చెందిన వాళ్ళు ఇప్పుడు మనకు చూసుకున్నట్టయితే మొదటి చంద్రగుప్తుడు గుప్తుల వంశానికి చెందిన వాళ్ళు ఇతను కూడా మనకు మౌర్యులది పాటలిపుత్రం రాజధాని కదా సో అక్కడి నుంచే వీళ్ళు పరిపాలించడం అనేది స్టార్ట్ చేశారు ఈ విధంగా మౌర్య సామ్రాజ్యం నుంచి గుప్త సామ్రాజ్యం రావడం మొదలైంది ఇక్కడ కూడా మనకి ఇచ్చారు ఏదేది మనకు ఇక్కడ మౌర్య సామ్రాజ్యం కిందకి వస్తుంది అనేది సింధు నది నుంచి చూడండి ఇక్కడ గుప్త సామ్రాజ్యం ఇదంతా నది పాటలీపుత్రం సాంచి నర్మదా నది బరుకచ్చ సౌరాష్ట్ర సో ఇవన్నీ అండి నెక్స్ట్ మొదట చంద్రగుప్తుని తర్వాత సముద్రగుప్తుడు రాజు అవడం అనేది జరిగింది ఇతని కాలంలో సామ్రాజ్యం ఏమైందంటే ఉత్తర భారతదేశం అంతటా విస్తరించండి అండి సముద్రగుప్తుడు అపజయమే ఎరుగునటువంటి గొప్ప విజేతగా చెప్పొచ్చు ఇతని తర్వాత రెండవ చంద్రగుప్తుడు పరిపాలకుడు అయ్యాడు ఫస్ట్ ఎవరు మొదటి చంద్రగుప్తుడు తర్వాత సముద్రగుప్తుడు తర్వాత రెండవ చంద్రగుప్తుడు ఓకే పశ్చిమ భారతదేశంలోని శక రాజులను కూడా ఇతను జయించగలిగాడు ఓకే ఇది మనకు ఆర్డర్ చూడండి మొదటి చంద్రగుప్తుడు తన తర్వాత సముద్రగుప్తుడు తర్వాత రెండవ చంద్రగుప్తుడు సముద్రగుప్తుడు ఉత్తర భారతదేశంలోని తొమ్మిది మంది ప్రముఖ రాజులను ఓడించి వారి రాజ్యాలను కూడా తమ రాజ్యంలోకి కలుపుకోవడం అనేది జరిగింది దక్షిణానైతే పన్నెండు మంది రాజులను ఓడించేశాడు నెక్స్ట్ తమిళనాడులోని కంచి వరకు తన జైత్రయాత్రను కొనసాగించడం అనేది జరిగిందని సముద్రగుప్తుడు ఓకే గుప్తుల కాలంలో మనకు సారసత్వము గణితము వైద్య శాస్త్రం మరియు ఖగోళ శాస్త్రాలతో అనేక గొప్ప గ్రంథాలు అనేటివి రాయబడినాయి అనేక కొత్త విషయాలు ఆవిష్కరించబడినాయి అందులో చెప్పబడిన జ్ఞానాన్ని ప్రపంచంలో నిజంగా చెప్పాలంటే ఈ గుప్తుల కాలంలో అంటే చాలా వరకు జ్ఞానం అనేది చాలా మనకు ఇక్కడ సాంకేతిక పరంగా చాలా యూజ్ అవ్వడం అనేది జరుగుతుంది అందుకే మనకి ఇక్కడ గుప్తుల కాలంలో చేసినటువంటి అభివృద్ధి అనేది ఎక్కడ జరగలేదు ఇక్కడ మనకు ఒకటనే కాదు సారసత్వం కానీ గణితం కానీ వైద్య శాస్త్రంలో కానీ ఖగోళ శాస్త్రంలో కూడా మనకి ఇక్కడ భూమి గుండ్రంగా సారీ భూమి గుండ్రంగా ఉంది సూర్యుంచుటూ తిరుగుతూ ఉందని కూడా మనకు ఈ కాలంలోనే కనగొడడం అనేది జరిగిందండి ఇంకా ముందు ముందు కూడా చెప్పుకోవడం చెప్పుకోవడం అనేది జరుగుతుంది చూడండి ఇక్కడ మనకు మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ చెప్పుకున్నాం కదా మనకు ఫస్ట్ ఎవరు మొదటి చంద్రగుప్తుడు తర్వాత సముద్రగుప్తుడు తర్వాత రెండవ చంద్రగుప్తుడు ఈ గుప్తుల సా కాలానికి సంబంధించి ఇక్కడైతే ఈజీగా కనుక్కోవచ్చు ఎందుకంటే లాస్ట్లో గుప్తుడు అని ఉంది కదా సో ఇక్కడ మనకు కనుక్కోవచ్చు ఈ రెండవ చంద్రగుప్తుడు యొక్క కొలువులో తొమ్మిది మంది గొప్ప పండితులు ఉన్నారండి వాళ్ళే మనం ఏమంటామంటే నవరత్నాలు అని అంటాము నవరత్నాలలో ప్రసిద్ధ కవి ఎవరంటే కాళిదాసు మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ మనకు ఏ రాజు ఏ గుప్తరాజు ప లేక పరిపాలనా కాలంలో తొమ్మిది మంది తొమ్మిది మంది అని అడిగిన నవరత్నాలు అనేవాళ్ళు ఉండేవాళ్ళు అంటే రెండవ చంద్రగుప్తుని కొలువులో తొమ్మిది మంది నవరత్నాలు అనేటివి ఉండేవాళ్ళు నవరత్నాలు అంటేనే తొమ్మిది అండి నవరత్నాల్లో చాలా ప్రసిద్ధి చెందిన వాళ్ళు ఎవరంటే కాళిదాసు ఇచ్చారు మనకి నవరత్నాలలో మనకి ఇక్కడ చూసినట్టయితే ఎవరెవరు అనేది కాళిదాసు మనకు సంస్కృత కవి రచయిత అని చెప్పొచ్చు అమరసింహుడు అండి ఈయన నిఘండు కర్త ఒకే డిక్షనరీకి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ ఇది కూడా చూసుకోవాలి క్రింది వాటిల్లో నవరసాలలో లేని వాళ్ళు ఎవరు సారీ నవరత్నాలలో లేని వాళ్ళు అని అడుగుతారు ఓకే మనకి ఇక్కడ చూసుకోవాలి కాళిదాసు అమరసింహుడు శంకు ఎవరంటే భవన నిర్మాణ ఇంజనీర్ అని చెప్పొచ్చు ధన్వంతరి ధన్వంతరి ఎవరంటే ఆయుర్వేదం సంబంధించి వైద్యుడు ఆయుర్వేద వైద్యుడు ఫిజీషియన్ ఆరోగ్యం సంబంధించి ఏమైనా ఉంటే కనుక అంతా వీళ్ళు చూసుకోవడం అనేది జరుగుతుంది ఈయన నెక్స్ట్ క్షేపకుడు అండి జ్యోతిష్య శాస్త్రవేత్త గటకర్షకుడు సంస్కృత కవి రచయిత మరియు కవి బేతాల భట్టు మంత్రశాస్త్ర కోవిదుడు అని చెప్పచ్చు వరరుచిి గణిత శాస్త్రవేత్త మరియు భాషా కోవిదుడు అని కూడా చెప్పవచ్చు వరాహ మిహురుడు ఎవరంటే ఖగోళ శాస్త్రవేత్త ఇక్కడ మనకు అడుగుతారు నవరత్నాలలో ఇంపార్టెంట్గా ఎవరు అంటే ధన్వంతరి దేనికి సంబంధించి మనకు ప్రసిద్ధి అంటే మనకి ఇక్కడ ఫిజిషియన్ ఆయుర్వేద వైద్యుడిగా చెప్పవచ్చు ఈ విధంగా ఆయన అడుగుతారు నెక్స్ట్ గుప్తుల కాలంలో ఓకే గుప్తుల కాలంలో నవరత్నాలలో ఉన్నటువంటి ఖగోళ శాస్త్రవేతి ఎవరి కింది వానలు అనిచ్చి వీళ్ళందరు నేమ్స్ ఇచ్చారనుకోండి కన్ఫ్యూజ్ అయిపోతారు ఓకే ఆన్సర్ ఏంటంటే వరాహ మిహురుడు ఈ విధంగా మనకి ఇక్కడ ధన్వంతరి మోస్ట్ ఇంపార్టెంట్ వరాహ మిహురుడు ఇంపార్టెంటే కాళిదాసు కూడా ఇంపార్టెంటే అండి ఇలాగ మనకు ఒక్కొక్క వృత్తికి సంబంధించి ఒక్కొక్కరు బాగా ఇక్కడ ఉండడం అనేది జరుగుతుంది తన ఆస్థానంలో అద్భుతమైన రాతి గుహలకు గుప్తుల కాలం అనేది చాలా ప్రసిద్ధండి వీళ్ళు ఎక్కువగా మనకి రాతి గుహలు అనేవి కట్టించారు దేవాలయాలు కూడా ఎక్కువగా వీలే అండి వారి కాలంలో పెయింటింగులకు వాస్తు శిల్పకళ నైపుణ్యానికి అజంతా ఎల్లోరా గుహలు అనేటివి గొప్ప ఉదాహరణలుగా చెప్పవచ్చు అజంతా గుహలు ఎల్లోరా గుహలు ఉన్నాయి కదా అవి వీళ్ళ కాలంలో నిర్మించినట్టు ఇక్కడ మనకు ఈ కాలంలో అది సారీ అంటే మనకు గృహలు నిర్మించారని కాదు కానీ అక్కడ మనకు ఉన్నటువంటి ఆ పెయింటింగ్స్ ఆ వాస్తు శిల్పి కళా నైపుణ్యం అంతా మనకి ఇక్కడ వాటిని చూస్తే అర్థమవుతుంది గణిత శాస్త్రంలో ఆవిష్కరణలు చూసినట్టయితే ఈ గుప్తుల కాలంలో అయితే ఆర్యులు ఆ సారీ ఆర్యభట్ట ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్తగా చెప్పొచ్చు గణిత శాస్త్రవేత్తగా చెప్పచ్చు అండి ఆర్యభట్ట అని ఆయన ఓకే ఆర్యభట్ట అనేటువంటి ఖగోళ శాస్త్రవేత్త ఏ కాలంలో ఉన్నారు అంటే మనకి ఇక్కడ గుప్తుల కాలం అని చెప్పవచ్చు బా ఇక్కడ వీరి కాలంలో ఉపయోగించారు బీజ గణితాన్ని వీళ్ళ కాలంలో ఉపయోగించుకున్నారు అంటే గుప్తుల కాలంలో భారతీయ శాస్త్రవేత్తలు సున్నా భావనను అభివృద్ధి చేయడం కూడా వీరి కాలంలోనే అయింది సున్నాకు గుర్తును కూడా తయారు చేశారండి ఆర్యభట్ట ఒకటి నుంచి తొమ్మిది సంఖ్యలకు గుర్తులను గుప్తుల కాలంలోనే కనుగొండడం అనేది జరిగింది అంటే ఒకటి నుంచి తొమ్మిదికి వన్ అంటే ఇలా రాయాలి టూ అంటే ఈ విధంగా రాయాలి అని చెప్పి గుర్తులు ఏవైతే ఉన్నాయో ఆ గుర్తులు కూడా మనకు గుప్తుల కాలంలోనే కనుగొండ అనే జరిగింది వీళ్ళే ఏం కనుగొన్నారంటే అల్గార్థం అనేది కనుగొన్నాడండి నేడు మనం ఏం చేస్తున్నాం కంప్యూటర్ ప్రోగ్రామ్స్ లో కూడా ఉపయోగిస్తూనే ఉన్నాము నెక్స్ట్ బ్రహ్మగుప్తుడు అండి బ్రహ్మగుప్తుడు చూసినట్టయితే గుప్తుల కాలంలో ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్తగా చెప్పవచ్చు మరియు గంధ శాస్త్రవేత్తగా చెప్పవచ్చు సౌర సంవత్సరానికి దాదాపు ఖచ్చితంగా లెక్కించడం అనేది జరిగింది అయినా బ్రహ్మగుప్తుడు ఓకే మోస్ట్ ఇంపార్టెంట్ సౌర సంవత్సరాన్ని దాదాపు ఖచ్చితంగా లెక్కించినటువంటి వాళ్ళు ఎవరు అంటే కింది వాళ్ళలో బ్రహ్మగుప్తుడ ఆర్యభటన లేక ఇక్కడ ఉన్నారు కదా మళ్ళా ఖగోళ శాస్త్రవేత్త వరాహమిగురుడా అని ఇస్తారు మీకు ఓకే ఆప్షన్ బ్రహ్మగుప్తుడు ఇస్ ద రైట్ ఆన్సర్ భారతదేశంలో మొట్టమొదటి ఉపగ్రహం పేరు ఆర్యభట్ట అని పెట్టారు ఈయనకు ప్రత్యేక ఆర్యభట్ట మనకు ఎన్నో విషయాలు అందించాడు కదా సున్నా భావనను అభివృద్ధి చేశాడు సున్నాకు గుర్తును తయారు చేశాడు ఒకటి నుంచి తొమ్మిది సంఖ్యలకు గుర్తుల్ని తయారు చేశాడు ఓకే ఈ వీరు కనుగొన్నది ఏంటంటే అల్గార్థం అనేది మనకు సో దానికి ప్రత్యేకగా ఏం చేశారంటే నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో దీనిని అంతరిక్షంలోకి ప్రయోగించడం అనేది జరిగిందండి ఈ శాటిలైట్ని ఇది పూర్తిగా స్వదేశీ ప్రయ పరిజ్ఞానం తయారు చేశారు దాని పేరు ఆర్యభట్ట అని పెట్టడం జరిగింది ఆయన గుర్తుగా ఓకే ఇక్కడ మనకు పిక్చర్ ఇచ్చారు కదా ఈయనే ఆర్యభట్ట ఓకే నెక్స్ట్ వైద్యశాస్త్రానికి సంబంధించి చెరకుడు మరియు సుశ్రుతుడు గుప్తుల కాలంలో గొప్ప వైద్య పరిజ్ఞానం కలిగినటువంటి నిపుణులుగా చెప్పచ్చండి గాయపడిన ముక్కులకు ప్లాస్టిక్ సర్జరీ చేసినటువంటి మొట్టమొదటి భారతీయ శస్త్రచికిత్స నిపుణుడు ఎవరు అంటే సుశ్రుతుడు ఓకే ఇక్కడ మనకు ముక్కులకు మనకు ఇప్పుడు చూస్తున్నాము టెక్నాలజీ పరంగా ప్లాస్టిక్ సర్జరీలు కానీ అప్పట్లోనే ప్లాస్టిక్ సర్జరీస్ కూడా ఉన్నాయి అది చేసిన వాళ్ళు మొట్టమొదటి భారతీయ శస్త్ర చికిత్స నిపుణుడు ఎవరు అని చెప్పుకుంటామంటే మనకు సుస్థుడు అని చెప్పి చెప్పుకుంటాం గుప్తుల కాలంలోని వైద్యులు విరిగిపోయిన ఎముకల్ని కూడా సరిచేసి చేసి ఆపరేషన్స్ కూడా చేసేవాళ్ళు ఔషధంతో కూడినటువంటి మొక్కలను వ్యాధులు నయం చేయడంలో ఉపయోగిస్తూ ఉండేవాళ్ళు న్యాచురల్గా ఓకే వీళ్ళు వ్యాధి కంటే వ్యాధికి గల మూల కారణాలు నిర్మూలించడానికి వీళ్ళు వైద్యులు వాళ్ళు భావిస్తూ ఉండేవారు ముందు వ్యాధులు నిర్మూలించడానికంటే దానికి కారణమైనటువంటిది ఏదైతే ఉందో దాన్ని నిర్మూ నిర్మూలిస్తే పక్క వాళ్ళకు రాకుండా ఉంటుంది ప్లస్ వాళ్ళలోనే త్వరగా తగ్గుతుంది అనేది వీళ్ళు ఆలోచిస్తూ ఉండేవాళ్ళు చెరకుడు ఏం గ్రంథం రాశాడు అంటే చరక సంహిత అనేటువంటి గ్రంథాన్ని రచించాడు ఇది ఆయుర్వేదిక వైద్యానికి సంబంధించినటువంటి ప్రాథమిక గ్రంథంగా మనం చెప్పుకుంటామండి ఆ కాలంలో ప్రఖ్యాత వైద్యునిగా చెరకుడు చాలా పేరుగాంచాడు ఇక్కడ మనకు ఖగోళ శాస్త్రానికి చెందిన వాళ్ళు ఉన్నారు ఫేమస్గా మనకు అందరూ తెలివైన వాళ్ళంతా ఆ కాలంలోనే ఉన్నారు వైద్య శాస్త్రానికి సంబంధించి చెరుకుడు చరకుడు సుశ్రుతుడు కూడా మనకు ఈ గుప్తుల కాలం నాటి వాళ్ళే అందుకే మనం చెప్పుకున్నాము గుప్త కాలంలో చాలా పరిజ్ఞానం అనేది ఈ ఇప్పుడు కూడా మనము యూజ్ చేసుకుంటూ ఉన్నామండి నెక్స్ట్ ఖగోళ శాస్త్రానికి సంబంధించి చూసినట్టయితే ఇన్వెన్షన్స్ నక్షత్రాలు మరియు గ్రహాల కదలికలను వీళ్ళు గమనించడం అనేది జరిగింది ఈ కాలంలోని శాస్త్రవేత్తలే భూమి గుండ్రంగా ఉంటుందని సూర్యుని చుట్టూ ఉంటుందని కూడా వాళ్ళు చెప్పారండి భూమికి సూర్యునికి మధ్య చంద్రుడు అడ్డు వచ్చినప్పుడు గ్రహణాలు ఏర్పడతాయని చెప్పి కూడా వీళ్ళు భావించడం అనేది జరిగింది అదేవిధంగా గురుత్వాకర్షణ శక్తి గురించి కూడా వీరికి తెలుసండి ఈ కాలంలో ఉండేటువంటి వీళ్ళకి ఓకే మోస్ట్ ఇంపార్టెంట్ గుప్తుల కాలంలో శాస్త్రవేత్తలు లోహశాస్త్ర పరిజ్ఞానంలో చాలా నిపుణులు అని వీళ్ళు ఇనుము ఉక్కుతో ఆయుధాలు అనేటివి తయారు చేస్తారండి ఆధునిక బంగారు నాణ్యాలని పోలి ఉండేటువంటి వాటిని కూడా వీరి కాలంలో ముద్రించడం అనేది జరిగింది మనకి ఇప్పుడు ఉన్నటువంటి ఆ బంగారు నాణ్యాన్ని పోలి ఉంటుందండి వాటిని వీళ్ళ కాలంలోనే ముద్రించడం అనేది జరిగింది శాస్త్ర విజ్ఞానం ఒకటనే కాదు ఇక్కడ చూడండి శాస్త్ర విజ్ఞానము జ్యోతిష్యము గణితము మరియు సాహిత్య రంగంలో ఈ గుప్తుల కాలంలో అనేక కొత్త విషయాలనే కనుగొనడం అనేది జరిగింది అందువల్ల ఏమంటామంటే గుప్తుల కాలాన్ని భారతదేశ చరిత్రలో స్వర్ణయుగం అని అంటారు మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఓకే ఇది కంపల్సరీ వస్తుంది మీకు ఇక్కడ ఏ కాలాన్ని ఏ సామ్రాజ్య కాలాన్ని భారతదేశ చరిత్రలో స్వర్ణయుగంగా పిలుస్తాము అంటే మనకు గుప్తుల కాలాన్ని ఓకే హనులు దండయాత్ర వల్ల హనుల దండయాత్ర వల్ల ఈ భారతదేశంలో గుప్త సామ్రాజ్యం అనేది అంతరించిపోవడం అనేది జరిగింది ఓకే మౌర్యులు చెప్పుకున్నాము తర్వాత గుప్తులు అయిపోయింది ఇక్కడ గుప్తుల సామ్రాజ్యం కూడా మనకి ఇక్కడ పతనం సంబంధించి వస్తుంది నెక్స్ట్ మామూలుగా చూసుకుంటే ఇంకా శాతవాహనులు ఆడి వరకు మనకు గుప్త సామ్రాజ్యం వరకు పతనం అయిందని తెలిసిపోయిందండి అడిగి స్టాప్ అండి నెక్స్ట్ శాతవాహనులు చూసుకున్నట్టయితే భారతదేశంలో ఉన్నటువంటి మిగతావండి మౌర్య సామ్రాజ్యం పతనమైన తర్వాత దక్కన ప్రాంతము లో ఏమైందంటే అనేక తెగలు పెద్ద పెద్ద ప్రాంతాలకి అనే అనేక మంది తెగలు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ప్రాంతానికి చిన్న చిన్న రాజ్యాలుగా విభజించుకొని పరిపాలన సాగిస్తూ ఉన్నారు మళ్ళీ మొత్తానికి ఒకరిగా ఎవరు లేరు కదా సో వాళ్ళు ఏం చేస్తారు చిన్న చిన్నవి ఒకటిగా చేసుకొని దీనికి నేను రాజు దీనికి నేను రాజు అని చెప్పి వాళ్ళే పరిపాలించుకుంటూ ఉన్నారు అలా ఏర్పడినటువంటి వాళ్ళల్లోనే మనకు శాతవాహనులు ఒకరిగా చెప్పవచ్చు శాతవాహనులు నర్మదా నది నుంచి కృష్ణా గోదావరి పరివాహక ప్రాంతం వరకు పెద్ద రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారండి మోస్ట్ ఇంపార్టెంట్ అడుగుతారు ఇది ఓకే గుంటూరు జిల్లాలోని అమరావతి సమీపంలో ఉన్నటువంటి ధాన్య నుంచి పరిపాలిస్తూ ఉండేవాళ్ళు అది కృష్ణానది తీరంలో ఉందండి ఈ గుంటూరు జిల్లాలోని అమరావతి సమీపంలో దగ్గరగా ఉన్నటువంటి ధాన్య కటకం అనేది వీళ్ళ యొక్క రాజధాని నగరంగా చేసుకున్నట్టుగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు ఆ నుంచి పరిపాలిస్తూ ఉండేవాళ్ళు శాతవాహను రాజ్యంలో ముఖ్యమైనటువంటి రాజు ఎవరండి గౌతమి పుత్ర శాతకర్ణి మీకు సింపుల్గా సినిమా అనేది గుర్తు తెచ్చుకోండి బాలకృష్ణ అది ఉంది కదా సో అది గుర్తు తెచ్చుకోండి మీకు ఇక్కడ మెయిన్ అంటే మనకు కొంచెం గుర్తు పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది తన పేరు కూడా ఏంటంటే మనకు సినిమానే తన పేరు మేము తీశారు గౌతమిపుత్ర శాతకర్ణి మోస్ట్ ఇంపార్టెంట్ ఈయన చాలా ప్రసిద్ధి చెందాడు చాలా ఎన్నో చేయడం అనేది జరిగింది వాసిష్ట పుత్ర పులోమానిని మరియు యజ్ఞశ్రీ శాతకర్ణి అంటే మనకు ముఖ్యమైన వాళ్ళు ఉంటే ఎవరు మరీ ముఖ్యమంటే ఈయన శాతవాహనులు మూడు వందల సంవత్సరాలు పరిపాలించారండి గౌతమిపుత్ర శాతకర్ణి శాతవాహన రాజులన్నటిలో మనకు గొప్పవాడిగా చెప్పవచ్చు అతను శకులను యవ్వను పహ్లాబులను ఓడించడం అనేది జరిగింది దక్షిణ భారతదేశంలో మూడు సముద్రాల మధ్య ప్రాంతాన్ని జయించాడండి మూడు సముద్రాల మధ్య ప్రాంతంగా ఉన్నదాన్ని మనకి ఇక్కడ సౌత్ ఇండియాలో ఓడించడం అనే జయించడం అనేది జరిగింది ఈయన అందువల్ల అతనికి ఏమని పేరు అంటే త్రీ సముద్రాదీశ్వర అని పేరు త్రీ అంటే మూడు అని చెప్పి సముద్రాధీశ్వర అంటే సముద్రాలకి అధిపతి అయినటువంటి వాడు అన్నట్టుగా మనకి ఇక్కడ చూసుకోవచ్చు మనకు మోస్ట్ ఇంపార్టెంట్ క్రింద వాడిలో ఎవరిని త్రీ సముద్రాదీశ్వర అని పిలుస్తాము అంటే మనకి ఇక్కడ గౌతమిపుత్ర శాతకర్ణి ఈ పేర్లు కూడా ఇస్తారు కన్ఫ్యూజ్ చేయడానికి ఓకే గౌతమిపుత్ర శాతకర్ణి ఇస్ ద రైట్ ఆన్సర్ శాతవాహన కాలంలో ఉన్న ఓడ నాణ్యాలు చాలా ప్రసిద్ధి చెందినటువంటి సముద్ర వ్యాపారంలో ఆంధ్రుల యొక్క నైపుణ్యాన్ని మరియు నౌకాదల శక్తిని అవి తెలియజేస్తూ ఉంటాయి అంతర్జాతీయ వ్యాపారం పైన శాతవాహనులు చాలా మంచి పట్టు కలిగి ఉన్నారు వీళ్ళు మనకి ఏం చేస్తారంటే రోమ్ దేశాలతో కూడా వీళ్ళు వ్యాపార సంబంధాలు ఉన్నట్టు మనకు తెలుస్తూ ఉన్నాయి వీళ్ళు ఎక్కువగా మనకి హిందూ మతాన్ని అనుసరిస్తూ ఉన్నారండి బౌద్ధ మతాన్ని ప్రోత్సహించారు నాగార్జున కొండ నుంచి అమరావతి శాతవాహన కాలం నాటి ప్రసిద్ధ బౌద్ధ క్షేత్రాలు అని చెప్పవచ్చు నాగార్జున కొండ మరియు అమరావతి ఏవైతే ఉన్నాయో అవి ప్రముఖ బౌద్ధక్షేత్రాలుగా చెప్పవచ్చు అండి వీళ్ళ కాలం నాటివి అవి ఓకే ప్రముఖ బౌద్ధ వేదాంత అయినటువంటి ఆచార నాగార్జునుడు వీరి కాలంలో నివసించిన వాడే ఓకే ఆచార్య నాగార్జునులు కింది ఎవరి కాలంలో నివసిస్తూ ఉండేవాళ్ళు అంటే మనకి ఇక్కడ శాతవాహున కాలంలో ఓకే నెక్స్ట్ ఇలాగ ఏర్పడిందే మళ్ళా మన చూసినట్టయితే ఈశువాకుల అండి శాతవాహుల తర్వాత విజయపూర్ ప్రధాన కేంద్రంగా ఈశ్వాకుల రాజ్యాన్ని స్థాపించడం అనేది జరిగింది వీళ్ళు ఏమి చేసుకున్నారండి విజయపూర్ ప్రధాన కేంద్రంగా చేసుకున్నారు శాతవాహన్ తర్వాత కృష్ణానది ఒడ్డున నాగార్జున కొండకు సమీపంలో విజయపూర్ అనేది ఉంది వీళ్ళు దీన్ని నుంచి పరిపాలిస్తూ ఉండేవాళ్ళు శాతవాహులు అయితే ఏమని చెప్పాము ధాన్య కటకం నుంచి పరిపాలన చేస్తూ ఉండేవాళ్ళు వీళ్ళైతే ఈశ్వాకులైతే విజయపురి నుంచి చేస్తూ అండి మోస్ట్ ఇంపార్టెంట్ కన్ఫ్యూజ్ కాకూడదు అనేక తెగల వాళ్ళు వీళ్ళ కాలంలో నివసించారండి ఇతర తెగ వాళ్ళ వివాహ సంబంధాలు ఏర్పాటు చేసుకున్నారు తద్వారానే ఏమైందంటే ఈశ్వాకులు శక్తివంత వాళ్ళు అయిన జరిగింది రామాయణంలో శ్రీరాముని వారసులుగా కూడా చెప్పుకుంటూ ఉంటారు ఈశ్వాకుల్ని ఈశ్వాక స్త్రీలు నాగార్జున కొండకు పెద్ద మొత్తంలో ఎక్కువగా ఫండ్స్ అనేటివి ఇస్తూ ఉన్నవాళ్ళు నెక్స్ట్ మనకి పల్లవుల రాజవంశం శాతవాహనులు అయిపోయింది ఇక్ష్వాకులు అయిపోయింది పల్లవులు ఇప్పుడు చూసుకున్నట్టయితే వీళ్ళు మనకి మూడు వందల నుంచి తొమ్మిది వందల సంవత్సరాల మధ్య దక్షిణ భారతదేశాన్ని పరిపాలించారండి తమిళనాడులో కాంచీపురం అనేది వీళ్ళ రాజధాని ఫస్ట్ ఏంటి శాతవాహనులు అయితే ధాన్య కటకము ఈక్ష్వాకులు అయితే విజయపురి ఈ పల్లవులకైతే మనకి తమిళనాడులోని కాంచీపురం అనేది వీళ్ళ యొక్క రాజధానిగా చెప్పవచ్చు లోయ ప్రాంతాల్లో తమ పరిపాలన అనేది సాగిస్తూ ఉండేవాళ్ళు స్టార్ట్ అనేది చేశారు పల్లవులు తమ అధికారాన్ని దక్షిణ ఆంధ్రప్రదేశ్ మరియు ఉత్తర తమిళనాడు వరకు విస్తరించుకున్నారండి ఓకే దక్షిణ భారతదేశంలో వాస్తు శిల్పకళ నైపుణ్యానికి పల్లవ రాజులు ఎంతో సేవ చేశారు వీళ్ళ కాలంలోనే వాస్తు శిల్పకళ రాతుని తోసి నిర్మించేటువంటి ఆలయాలు రాతితో నిర్మించే ఆలయాల స్థాయికి మారింది ఇక్కడ మనకి రాతితో నిర్మించినటువంటి ఆలయాలు అంటే ఒక రాజునే తీసుకొని దాన్నే మనకు పెద్ద ఆలయంగా నిర్మించడం అనేది జరుగుతుంది ఎక్కువగా దేవాలయాలు వీళ్ళు చాలా బ్యూటిఫుల్గా కట్టించడం అనేది జరిగిందండి అందుకే మనకు తమిళనాడులో చూసినట్టయితే ఎన్నో గుడులు అనేవి ఉండడం అనేది జరుగుతుంది సిటీ ఆఫ్ టెంపుల్ అని కూడా మనము పిలుస్తాము ఇలాగా తొలి పల్లవ రాజుల్లో మొదటి మహేంద్రవర్మ ప్రసిద్ధి చెందినటువంటి రాజు అండి అతడు గొప్ప వాస్తు శిల్పకళాభిమాని అందుకే తను తనకు వాస్తుశిల్పం అంటే చాలా ఆ కళ మీద చాలా అభిమానం ఉండేది అందుకనే తను ఎక్కువ దృష్టి పెట్టారు దాని మీద ఇక్కడ మనకు చాలా ఇది కట్టించడం అనేది జరిగింది సో అందుకనే చూసినట్టయితే అతడు ప్రవేశపెట్టినటువంటి నూతన ద్రవిడ వాస్తు శిల్పకళను మహేంద్రుడి రీతి శిల్పకళ అని అంటారు ఈయన పేరు మహేంద్ర వర్మ కదా సో ఆయన పేరు మీదుగానే పెట్టుకోవడం అనేది జరిగింది మహేంద్రుడి రీతి శిల్పకళ అని అంటారండి ఇతను మనకి ఇక్కడ ప్రవేశపెట్టినటువంటి నూతన ద్రవిడ వాస్తు శిల్పకళను గృహాలయాలు గుహాలయాలు యొక్క ప్రభావం శిల్పకళపై ప్రస్తుతంగా కనిపించడం అనేది జరుగుతుంది మొదటి సింహవర్మ ఓకే మొదటి నరసింహవర్మ తదుపరి ముఖ్యమైనటువంటి పల్లవిరాజు మొదటి మహేంద్రవర్మ తర్వాత మొదటి సింహవర్మ ఇతను మహేంద్ర వర్మ యొక్క కుమారుడే అండి ఇతనికి మహామల్లుడు అని కూడా పేరు ఉంటుంది మహామల్లుడు అని కూడా పిలుస్తూ ఉంటారు మొదటి నరసింహవర్మని మహాబలిపురం రేవుపట్నాన్ని ఇతను మంచి వాస్తు శిల్పకళ నైపుణ్యంతో అందంగా నిర్మించుకోవడం అనేది జరిగింది మహాబలిపురము ఓకే అప్పుడు అందరూ నిర్మించారు కాబట్టి ఇప్పుడు అందరం మనం చూస్తూ ఉన్నాము ఇంత మంచి ప్లేసెస్ అనేటివి ఇతని కాలంలో అభివృద్ధి చేయబడినటువంటి వాస్తు శిల్పకళకి ఏం పేరు పెట్టుకున్నాడు సేమ్ అండి ఈయన పేరు పెట్టుకున్నాడు మహామలుని వాస్తు శిల్పకళారీతి ఆయన కాలంలో అభివృద్ధి చేసింది అయితే మహేంద్రుని రీతి శిల్పకళ అని పెట్టుకున్నాడు ఆయన పేరు మీదుగానే ఈయన పేరు మీదుగానే మహామలుడు అని పిలుస్తాం గత మొదటి నరసింహవర్మని సో ఆయన పేరు మీద పెట్టుకున్నాడు మహాబలిపురంలో ఐదు రథాలు అనేటివి నిర్మించాడండి పంచపాండవ రథాలుగా పేర్కొంటాం వాటిని ఒక్కో రథం అనేది ఒ ఒక పెద్ద రాయిని తొలచి నిర్మించారు అందుకే దాన్ని ఏమంటామంటే ఒక శిల మీదనే తయారు చేశారు కదా ఒక శిలని యూజ్ చేసుకునే కదా తయారు చేశారు రథం అనేది సో అందుకే వాటిని మనం ఏకశిలా రథాలు అని అంటాము ఒక శిలని యూజ్ చేసుకొని దాన్ని రథంగా మార్చుకున్నారు ఈ విధంగా ఐదు శిలలని ఐదు రథాలుగా మార్చారండి అందుకే వాటిని ఏమంటామంటే ఏకశిలా రథాలు అని అంటాము మనకి ఇక్కడ పిక్చర్లో ఇచ్చారు చూడండి రాతిని తొలచి నిర్మించినటువంటి ఆలయాలు ఏకశిలా నిర్మాణాలు వీటిని మనం పంచ పాండవ రథాలు అని అంటాము మహేంద్రుని వాస్తు శిల్పకళారీతి ఈ విధంగా ఉంటుంది ఓకే ఇతను అయితే చేసింది మనకి ఇది చూడండి రాధతో నిర్మించిన ఆలయాలు రాజసింహుని వాస్తు రీతి నెక్స్ట్ మనకు రాజసింహుడు వస్తాడు అతను చేయించిందే మనకు ఇదండి ఓకే ముగ్గురిది ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది ఓకే మోస్ట్ ఇంపార్టెంట్ అండి మనకు రెండే ఉన్నాయి మహేంద్రుని రీతి శిల్పకళ మహామలుని వాస్తు శిల్పకళారీతి ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకటి వస్తుంది రెండవ సింహం రెండవ నరసింహవర్మ మొదటి నరసింహవర్మ అయిపోయింది తర్వాత రెండవ నరసింహవర్మ దేవాలయాలు నిర్మించడంపైన ఎక్కువగా శ్రద్ధ పెట్టడం అనేది జరిగిందండి దేవాలయాల మీద రాజసింహుడు అనే పేరుతో ఈయన ప్రసిద్ధి చెందాడు అందుకే ఇతని కాలంలో వచ్చిన దానికి ఏం పెట్టుకున్నాడండి రాజసింహుని వాస్తు కళా వాస్తు శిల్ప కళారీతి అని చెప్పి పెట్టుకోవడం అనేది జరిగింది మెత్తని మట్టి రాయితో నిర్మించినటువంటి ఆలయాలు అనేటివి ఉంటాయి కాంచీపురంలోని ప్రసిద్ధ కైలాసనాథ దేవాలయం అనేది ఏదైతే ఉందో అది రాజసింహుని యొక్క వాస్తు శిల్పకళా రీతిలో ఉండడం అనేది జరుగుతుంది ఓకే మోస్ట్ ఇంపార్టెంట్ కైలాసనాథ దేవాలయం క్రింది ఏ వాస్తు శిల్పకళా రీతికి చెందింది అని చెప్పి పైన చెప్పాం కదా రెండు అది మూడు ఇది ఒకటి మూడు అనేది ఇవ్వడం జరుగుతుంది రాజసింహుని వాస్తు శిల్పకళా రీతికి సంబంధించింది నెక్స్ట్ ఇక్కడ మనకి ఇది కూడా ఇస్తారు పంచపాండవ రథాలు అనేది కూడా ఇవ్వడం అనేది జరుగుతుందండి మహామలుని వాస్తు శిల్పకళారీతిలో భాగంగానే మనకి ఇవి చూసుకోవచ్చు ఓకే నెక్స్ట్ కర్ణాటకలోని సారీ మన కిందిగా ఉంది చూడండి నెక్స్ట్ ఎవరంటే చాళుక్యులు అండి చాలుక్యుల యొక్క రాజవంశం చూసినట్టయితే దక్షిణ మరియు మధ్య భారతదేశంలో ఎక్కువ భాగాలను క్రీస్తు పూర్వం ఆరు వందల నుంచి పన్నెండు వందల మధ్య రాజులు పరిపాలించాడు తొలి రాజుల్లో ఒకరైనటువంటి మొదటి పులకేశి తొలి చాళుక్య చాళుక్యరాజుల్లో ఒకడు ఎవడు అంటే ఒకరు ఫస్ట్ ఎవరంటే మొదటి పులకేశి ఈయన కర్ణాటకలోనే బాదామీని రాజధానిగా చేసుకుని పరిపాలించాడు రెండవ పులకేశి మరొక ప్రతి చెందినటువంటి చాళుక్య రాజు నర్మదా నది ఒడ్డున గల జరిగిన యుద్ధంలో హర్షవర్ధనుడు అను చక్రవర్తిని ఇతడు ఓడించేశాడు రెండవ పులకేశి ఓకే ఈ విజయాన్ని కర్ణాటకలోని బాగల్కోట జిల్లాలోని ఐహోలు శిలా శాసనంలో పేర్కొనడం అనేది జరిగింది కర్ణాటకలోని బాగల్కోట జిల్లాలోని ఐహోలు శాసనంలో దేని గురించి పేర్కొన్నాడండి అండి ఇతను హర్షవద్ధుని ఓడించాడు కదా సుధానంత రెండవ పులకేశి కొలువులో ఉన్నటువంటి రవికీర్తి ఐహోలు శాసనాన్ని తయారు చేశాడు రవికీర్తి ఎవరైతే ఉన్నారో వారిని ఈ ఐహోలు శాసనాన్ని తయారు చేయించడం అనేది జరిగింది అతను రెండవ పులకేశి కొలువలో ఉంటూ ఉండేవాళ్ళు ఇదండి మనకు మొదటి పులకేశి రెండవ పులకేశి ఈయన హశవర్ధుడిని ఓదించడం అనేది జరిగింది ఓకే చాళుక్యులు వాస్త శిల్పకళకు ఎంతో సేవ చేశారు వాళ్ళ కాలంలోనే వెషార అనేటువంటి నూతన వాస్తు శిల్ప కళారీతిని అభివృద్ధి చెందించడం అనేది జరిగింది వెషార అనేటువంటి నూతన వాస్తు శిల్ప కళారీతిని అభివృద్ధి చెందింది అభివృద్ధి ఏ కింది ఎవరి రాజవంశ కాలంలో అభివృద్ధి చెందిందని ఇస్తారండి శాతవాహనుల ఈష్వాకుల పల్లవుల చాళుక్యుల అని ఇస్తారు చాళుక్యులు ఈజ్ ద రైట్ ఆన్సర్ దక్షిణ భారతదేశంలోని ద్రవిడ మరియు ఉత్తర భారతదేశంలోని వాస్తు శిల్ప కళాకృతులు మేలి కలయిక ఈ విషారా అండి దేని దేని యొక్క కలయిక దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ఆ ద్రవిడ మరియు ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి నగార ఓకే ద్రవిడ ప్లస్ నగార ఈ రెండిటి కలయికతోనే మనకి ఇది ఏర్పడడం అనేది జరిగింది వెషార అనేటువంటి వాస్తుశిల్పి కళా రీతి అండి పల్లవ రాజు అయినటువంటి మొదట మహేంద్ర వర్మను రెండవ పులకేసి ఏం చేశాడంటే యుద్ధంలో ఓడించేసి కావేరీ నది దాటి వెళ్ళడం అనేది జరిగింది చోళ చేర పాండ్య రాజులతో చాళుక్యులు మంచి స్నేహాలు అనేటివి చేసుకోవడం అనేది జరిగిందండి ఇది మనకు సంబంధించి అంటే ఇక్కడ పల్లవుల్ని ఇక్కడ చాలుక్యులు ఓడించడం అనేది జరిగిందండి మొత్తానికి ఇక్కడ మనం చూసినట్టయితే కర్ణాటకలోని బాగల్కోట్ జిల్లాలో ఒక చిన్న గ్రామం ఏదంటే పట్టడగల్ ఈ గ్రామంలో పది దేవాలయాలు ఉన్నాయి అందులో నాలుగు దేవాలయాలు నగర నిర్మాణ శైలిలో ఉంటే మరొక నాలుగు దేవాలయాలు ద్రవిడ నిర్మాణ శైలిలో ఉంటాయండి నాలుగేంటివి నగర నిర్మాణ శైలిలో ఉంటే నాలుగు ద్రవిడ నిర్మాణ శైలిలో ఉంటాయి విరూపాక్ష దేవాలయం మరియు సంగమేశ్వర ఆలయము ద్రవిడ నిర్మాణ శైలిలో ఉంటాయి పాపనాథ ఆలయము ఏమవుతుందంటే నగార నిర్మాణ శైలిలో ఉండడం అనేది జరుగుతుంది మోస్ట్ ఇంపార్టెంట్ ఈ ద్రవిడ నగారా కలిసే విషారా అని చెప్పి చెప్పాం కదా ఓకే ఈ విరూపాక్ష సంగమేశ్వర దేవాలయాల గురించి కూడా అడుగుతారు విరూపాక్ష దేవాలయం మరియు సంగమేశ్వర దేవాలయము కింది ఏ నిర్మాణ శైలిలో నిర్మించడం అనేది జరిగింది అని చెప్పి ద్రవిడ నిర్మాణ శైలిలో పాపనాథ ఆలయం అయితే నగారా నిర్మాణ శైలిలో నిర్మించారు ప్లస్ కాలం కూడా అడుగుతారు ఏ రాజవంశుల కాలంలో నిర్మించారు అని చాళుక్యులు ఓకే ఇదండి మనకు సంబంధించి మీరు ఎంత మీరు ఇక్కడ అంత మ్యాటర్ కదా సో ఈ మ్యాటర్ ఎంత విన్నప్పటికీ క్వశ్చన్ ఏ విధంగా వస్తుంది అనేది నేను క్వశ్చన్ అయితే చెప్పగలుగుతాను కానీ ఆన్సర్స్ అన్ని మీకు మీరు కింద ఆప్షన్స్ ఉండాలి కన్ఫ్యూజ్ కాకుండా మీరు ఎగ్జామ్ రాయగలగాలి అలా రాయాలంటే మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలండి టెస్ట్లు అనేటివి ప్రాక్టీస్ టెస్ట్లు వీడియోస్ అన్నీ మీకు ఫ్రీగానే వీడియోస్ క్లాస్ అందిస్తున్నాము ఇంకా మీరు పర్చేజ్ చేసుకోవాల్సిన ఈ టెస్ట్లు ఒకటే సేమ్ మనకు మెయిన్ ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుందో ఆ ఫార్మాట్లోనే ఉంటుంది సేమ్ కలర్ కానీ సేమ్ ఫార్మాట్ మెయిన్ ఎగ్జామ్కి మీకు చాలా యూజ్ అవుతుంది థర్డ్ నుంచి ఎయిత్ వరకు సంబంధించి మీరు అక్కడ వీడియోస్ వినండి ఇక్కడికి వచ్చి ప్రాక్టీస్ చేసుకోండి పీడిఎఫ్స్ కూడా మీకు ఇక్కడే ఉన్నాయి రివిజన్ కూడా చేసుకోవచ్చు ఎన్నిసార్లు రివిజన్ వేసుకుంటే మీకు అంత బాగా యూజ్ అవుతుంది నైన్త్ టెన్త్ సంబంధించి లింక్ టాపిక్స్ సైకాలజీ విద్యా దృక్పథాలు కరెంట్ అఫైర్స్ ట్రై మెథడ్స్ మెథడాలజీ మొత్తం మీకు ఇక్కడ అందివ్వడం అనేది జరుగుతుందండి ఖచ్చితంగా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి ఇప్పటికే చాలామంది ప్రాక్టీస్ చేసుకుంటూ ఉన్నారు మీరు కూడా ముందంజలోనే ఉండాలని చెప్పి కోరుకుంటున్నాము దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ జీరో ఫైవ్ ఫోర్ ఫైవ్ సిక్స్కి కాల్ చేయండి ఏమైనా మీకు ఒకవేళ డిస్కౌంట్ కావాలన్నా ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా మేము ఇక్కడ క్లారిఫై అనే చేస్తాం ఇక్కడ మనకు సంబంధించి పదకోశం చూసినట్టయితే స్వదేశీ తయారీ అంటే ఏంటంటే స్వదేశీ వస్తువులను ఏమంటామంటే స్వదేశంగా తయారు చేసినట్వి అని అంటామండి ఒకే జాతికి చెందిన వ్యక్తులను ఏమంటామంటే తెగలు అని అంటాము ఒకే కుటుంబానికి చెందిన రాజుల క్రమం ఏంటి సామ్రాజ్యము పెద్ద రాజ్యాన్ని మనం వంశము అని అంటాం రాళ్లపై చెక్కబడిన సందేశాలే శిలా శాసనాలు అని అంటాము అంతరిక్ష అధ్యయన శాస్త్రాన్ని మనము ఖగోళ శాస్త్రము అని అంటామండి భారతదేశంలో గుప్తుల కాలాన్ని స్వర్ణయుగం అంటామని మనం చూసుకున్నాము ఇది కూడా అడుగుతారు భారతదేశంలో ఏ కాలాన్ని స్వర్ణయుగ కాలం అని చెప్పి పిలుస్తారు అంటే స్వర్ణయుగం అని పిలుస్తారు అంటే గుప్తులు అండి ఓకే ఆప్షన్స్ మీకు గుప్తుల మౌర్యుల శాతవాహ కాలమై ఇలాగిస్తారు గుప్తులు ఈజ్ ద రైట్ ఆన్సర్ ఇక్కడ ఇక్కడ మనకి కొన్ని క్వశ్చన్స్ అనేటివి ఇచ్చారండి నేను ఎవరు కనుక్కొని చూద్దాము అంట ఫస్ట్ చూద్దాము నేను అశోకుని నాలుగు సింహాల గుర్తుతో ఉన్నాను నేను జాతీయ పతాక మధ్యలో కూడా ఉన్నాను నేనెవరిని ఎవరు అండి మనకి ఇక్కడ ఉంది కదా అశోక ధర్మ చక్రము సో అది మనకి నేను గుప్తుల వంశానికి చెందిన రాజుని దేశంలో ఉన్న అందరి రాజులను ఓడించాను నేను ఎవరని అసలు ఈ గుప్త రాజ్యాలను చూసుకుంటే మొదటి చంద్రగుప్తుడు చూసుకున్నాం సముద్రగుప్తుడు చూసుకున్నాం రెండవ చంద్రగుప్తుడిని చూసుకున్నాము ఈ ముగ్గురులో చూసినట్టయితే మనం ఏమని చెప్పుకున్నామంటే చాలా మంది రాజుల్ని ఓడించింది ఎవరు మెయిన్గా సముద్రగుప్తుడు చాలా ప్రసిద్ధి చెందాడు ఇలాంటి వాటిల్లో సముద్రగుప్తుడు ఈజ్ ద రైట్ ఆన్సర్ నేను శాతవాహనుల రాజధానిని కృష్ణానది ఒడ్డున ఉన్నాను నా పేరేమిటి శాతవాహనుల రాజధాని ఏమని చెప్పుకున్నామండి ధాన్య కటకము ధాన్య కటకము ఓకే ఈక్ష్వాకుల రాజధాని విజయపురి పల్లవుల రాజధాని కాంచీపురంలోని సారీ తమిళనాడులోని కాంచీపురము చాళుక్యుల రాజధాని కర్ణాటకలో ఉన్నటువంటి బాదామి ఓకే ఇది మనకు ఫోర్ ఇంపార్టెంటే నాలుగు చూసుకోవాలి ఒకసాట ఓకే మహాబలిపురంలోని రాతిని తోల్చి నిర్మించిన గుహాలయాలు పూర్తి చేశాను నేను మొదటి మహేంద్రవర్మ యొక్క కుమారుడిని నా పేరు ఏమిటి మొదటి మహేంద్రవర్మ యొక్క కుమారుడు ఎవరండి మొదటి నరసింహవర్మ మొదటి నరసింహవర్మ ఈయన మహాబలిపురంలో ఇవన్నీ ఇవన్నీ మనకు చేయించడం అనేది జరిగింది ఈయననే ఏమని పిలిచామండి మహావల్లుడు అని పిలిచాము ఈయన చేసింది ఏంటది మన మహావల్లుడు వాస్తు శిల్ప కళా రీతి అని చెప్పాము ఐదు రథాలు ఏవైతే ఉన్నాయో ఐదు ఏకశిల రథాలండి వాటిని కూడా ఈయన కాలంలో ఈయనే మనకు మహాబలిపురంలో నిర్మించి పెట్టడం అనేది జరిగింది మోస్ట్ ఇంపార్టెంట్ ఇవి కూడా మనకి ఈ విధంగా అడుగుతారు నెక్స్ట్ లెసన్ ఏముందండి మనకు ప్రభుత్వం అనేది ఉంది నెక్స్ట్ వీడియోలో చూసుకుందాము మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ అనేటివి మీకు నోటిఫికేషన్గా వస్తాయి ప్లస్ టెస్ట్ సిరీస్ ఏవైతే ఉన్నాయో పర్చేస్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండండి ఇన్ టైంలో మీకు ఇక్కడ క్లాస్ అయిపోయిన వెంటనే అక్కడ ప్రాక్టీస్ చేసుకోండి మీకు ఇన్ టైంలో సిలబస్ అనేది కంప్లీట్ అవుతుంది మనం కూడా ఇక్కడ మనకు సిక్స్త్ సోషల్ అయిపోతూనే నెక్స్ట్ సెవెంత్ ఎయిత్ స్టార్ట్ చేసేయడం అనేది జరుగుతుందండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి